ఆధ్యాత్మిక క్షేత్రంలో పాశ్చాత్య డిజైన్ల తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లపై అభ్యంతరాల విలువ స్పందించిన ఎంపీ తిరుపతి రైల్వే స్టేషన్ క్లాస్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దబోతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే రైల్వే స్టేషన్ కు సంబంధించిన డిజైన్లను పూర్తి చేయగా ఆయా నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినది త్వరలోనే తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు మొదలు పెట్టబోతున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించి రైల్వే స్టేషన్ డిజైన్లను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు భారతదేశంలోని అద్భుతమైన స్టేషన్లలో ఒకటిగా తిరుపతి రైల్వే స్టేషన్ ను మార్చబోతున్నట్లు వెల్లడించారు తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఈ డిజైన్లు పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిని ప్రదర్శిస్తున్నాయని అంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసి రైల్వే స్టేషన్ డిజైన్లు ఉంటే బాగుంటుందని చెబుతున్నారు ఇక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ తో ప్రజల్లో రైల్వే స్టేషన్ లపై నిరసన వ్యక్తం అవుతుంది ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాధాన్యత ఆ డిజైన్లలో లేదని మండిపాటు ఇక సోషల్ మీడియాలోను తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇది తిరుపతి కాదు వాటికన్ సిటీ తిరుమల తిరుపతి వారసత్వం నుండి కొంత నేర్చుకుని డిజైన్లను మార్చండి అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్లు భయంకరంగా కనిపిస్తున్నాయని తిరుపతి వెంకటేశ్వర స్వామి గుర్తు లేదు గొప్ప తెలుగు సనాతన సంస్కృతి జాడలేదు డిజైన్ అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ తిరుమల మరియు తిరుపతి పవిత్ర నగరాల వాస్తుశిల్పం మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించడం లేదని మండిపడుతున్నారు ఇప్పటికే తిరుపతి వాసులు స్థానిక ఎంపీ మధ్య గురుమూర్తికి తమ అభ్యంతరాలు తెలియజేశారు ఇక ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై ఎంపీ గురుమూర్తి తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై ప్రజల నుంచి వ్యతిరేకమవుతున్న అభ్యంతరాలను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని గురుమూర్తి ట్వీట్ వేదికగా తెలిపారు భారతీయ వాస్తు శాస్త్రం ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక నగరానికి ప్రతీకగా నిలిచిన తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు డిజైన్ల మార్పుపై రైల్వే శాఖ ఏం నిర్ణయం తీసుకుంటుందో మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది కోట్లతో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ గా తిరుపతిని రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందని తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి నెరవేరుతుందని అయితే డిజైన్ మార్పులపై రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతానని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు ఈ మార్చాల్సిందేనని ప్రజలు తేల్చి చెబుతున్న నేపథ్యంలో డిజైన్ల మార్పు విషయంలో రైల్వే శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది